సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అల్లర్లపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ ఘటన దురదృష్టకరమన్నారు. అగ్నిపథను వ్యతిరేకిస్తూ చేపట్టిన నిరసనలో జరిగిన ఘటనలు ఆవేదన కలిగించాయన్నారు. పోలీసు కాల్పుల్లో మృతి చెందిన యువకుడి కుటుంబానికి జనసేనాని ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకునే విధంగా మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. రైట్ మొత్తంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అల్లర్లపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ ఘటన దురదృష్టకరమన్నారు. అగ్నిపథను వ్యతిరేకిస్తూ చేపట్టిన నిరసనలో జరిగిన ఘటనలు ఆవేదన కలిగించాయన్నారు. పోలీసు కాల్పుల్లో మృతి చెందిన యువకుడి కుటుంబానికి జనసేనాని ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకునే విధంగా మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. రైట్ మొత్తంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఘటన దురదృష్టకరమంటూ కూడా పవన్ కళ్యాణ్ లేఖ విడుదల చేశారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. బలరాం, ఈరోజు సికింద్రాబాద్ అల్లర్లో జరిగినటువంటి గొడవకి సంబంధించి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పందించడం జరిగింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేసినటువంటి ఘటన దురదృష్టకరం. ఈ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు జనసేన అండగా ఉంటుంది. అదేవిధంగా వారి కుటుంబానికి సానుభూతి తెలియపరుస్తున్నట్టు కూడా పత్రికా ప్రకటన విడుదల చేయడం జరిగింది. అంటే ముఖ్యంగా చూసినట్లయితే కనుక ఇలా ఘటన జరగటం చాలా దురదృష్టకరం. నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఇలా చేయటం కరెక్ట్ కాదనే విధంగా కూడా చెప్పడం జరిగింది. ఇక విధంగా చూసుకున్నట్లయితే కనుక పోలీస్ కాల్పుల్లో గాయపడినటువంటి వారికి మెరుగైన వైద్యం అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కూడా కోరడం జరిగింది. అదేవిధంగా ఏదైతే మృతి చెందినటువంటి యువకుడు ఉన్నారో వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియపరుస్తూ వారికి జనసేన తరఫున అండగా ఉంటామని కూడా స్పష్టం చేయడం జరిగింది. అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు ఊహించిన ఘటన ఏదైతే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిందో ఆ ఘటన నుంచి ప్రతి ఒక్కరూ కూడా దురదృష్టకరమని ఖండించే విధంగా ఉండడం జరిగింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఆ ఘటన ఖండించడము, అదేవిధంగా ఆ ఘటన దురదృష్టకరమని కూడా స్పష్టం చేయడము, దానికి సంబంధించి కూడా ఒక పత్రికా ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. రైట్, మరిన్ని అప్డేట్స్ లోకి వెళ్లే ముందు బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.